दारी चेंडे दारी चेंडे बकरा खड़ो ने दारी चेंडे दारी रिगार्डिंग एजुकेशन అనే యుగంలో భక్తి ప్రధానంగా ఉండేది. ఈ భక్తియే అన్ని విషయాలు మమ్మల్ని అపజయం చేస్తుంది. అందువల్ల భక్తి మార్గమే మంచి మార్గము. అట్లాంటి మార్గంలో మనందరూ ఉండి మన జీవితాన్ని ధన్యం చేసుకుని చేసుకుంటూ పైన పైన మనం పోవాలి. కానీ మీరు ఏ జోలికి ఎక్కడైనా ఏమి పోకూడదు. కంచి కామకోటి పీఠం మన స్వాముల వారు ఇక్కడికి వచ్చారు. శతాభిషేకం సందర్భముగా అంటే సహస్ర చంద్ర దర్శనం సందర్భముగా ఇక్కడ వచ్చారు. కృష్ణా పుష్కరం ఈ సంవత్సరం జరిగినది. కిందటి సంవత్సరము గోదావరి పుష్కరం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. పుష్కరం అనేది మంచి పర్వకాలము. తీర్థాన్ని మనం దేవతగా భావిస్తాము. స్నానం ఆచరించి దేవతల్ని ఋషుల్ని పితృదేవతల్ని పూజించి ప్రతి భక్తుడి యొక్క ధార్మిక కర్తవ్యాన్ని నిర్వహిస్తాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్తవ్యం ఉంటుంది. అట్లా ధార్మిక కర్తవ్యం అంటే ఒక భక్తుడుగా ఒక పలానా సంప్రదాయాన్ని చెందినవాడిగా మనం చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి. ఈ సంవత్సరం కృష్ణా పుష్కరం అంటే ఒక పద్యంలో ఇలా చెప్తారు. స్కంద పురాణంలో ఈ కృష్ణ మహాత్మ్యం చెప్పబడినది. సామాన్య జనులు ఈ సామాన్య నీళ్ళు తాగే నీళ్ళు సాధారణ నీళ్ళు అనుకుంటారు. అది కాదు. పరమ తాత్పర్యం ఏమంటే కృష్ణ తీర్థం యొక్క మహాత్మ్యం. బ్రహ్మామృతానందరసేన పూర్ణం జలేన పూర్ణామితి మే నిరే అజ్ఞాః. ఆ కృష్ణానది పూర్ణంగా ఉందంటే ఎలా పూర్ణమైందంటే బ్రహ్మామృతానందరసేన
బ్రహ్మామృతం అనే నీరుతో పూర్ణంగా ప్రవాహం చేస్తున్నది ప్రవహిస్తున్నది కృష్ణా నది పూర్ణం జలేన పూర్ణామితి మేనిరే అజ్ఞాహ అజ్ఞానం కారణం చేత సామాన్యం ఏదో పంట కాలువ ఇంకేదో సాధారణం అనుకుంటాము అంటే అది వ్యవసాయానికి ఉపయోగపడుతుందనే విషయం ఉన్నా ఇది పుణ్యతీర్థము తాంత్వా అవగాహామి పిబామి కృష్ణాం ఆ కృష్ణా నదిలో నేను స్నానం చేస్తాను ఆచరిస్తాను అవగాహ స్నానం చేస్తాను పిబామి కృష్ణాం ఆ నీళ్లు తాగుతాను దేవాన్ ఋషీన్ తర్పయిష్యే పితృశ్చ పితృంచ దేవతల్ని ఋషుల్ని పితృదేవతల్ని కూడా సంతోషపరిచే విధంగా వారి అనుగ్రహ ఆశీర్వచనం పొందే విధంగా ఈ కృష్ణానదిలో స్నానం ఆచరించే కారణం చేత ఆ భాగ్యవంతుడవుతానని అంత కృష్ణా పుష్కర మహాత్మ్యం ఇంత గొప్పగా చెప్పారు ఇప్పుడు ఆది పుష్కరం అయింది ఈ సంవత్సరం పూర్తిగా కూడా మధ్యాహ్న సమయంలో ద్విముహూర్తం రెండు గడియలు ఆ స్నానం చేసే అవకాశం ఉంది కృష్ణానదిలో ఎక్కడో విదేశంలో ఉన్నారు ఎక్కడో దూరదేశంలో ఉన్నారన్నా ఏదో సమయం సందర్భం అనుకూలించలేదు స్నానం చేయలేదన్నా ఇప్పుడు చేసుకోవచ్చు అంత్య పుష్కరం వచ్చినప్పుడు ఆ 12 రోజులు ఆ పుష్కరంలో కూడా ఆచరించవచ్చు మొత్తానికి ఈ కృష్ణ పుష్కర సంవత్సరం ఇది కిందటి సంవత్సరం గోదావరి పుష్కర సంవత్సరం అయింది రాబోయే సంవత్సరం కావేరి పుష్కరం ఈ విధంగా పుణ్యతీర్థాలు ఉండే ప్రదేశం మన భారతదేశం అక్కడ కనకదుర్గ అమ్మవారు విజయవాడలో ఇక్కడ విశాఖపట్నంలో సింహాచల క్షేత్రం అన్నవర క్షేత్రం ఇట్లా అనేక దివ్య క్షేత్రాలు ఈ ప్రాంతంలో అరసవల్లి శ్రీకూర్మము సాళగ్రామమూర్తి ప్రాచీనమైన సాళగ్రామమూర్తి శ్రీకూర్మములో పాతాళేశ్వరుడు సూర్య భగవంతుడు సౌరం షణ్మతంలో ఒకటి సౌరం ఇలా పుణ్యక్షేత్రాలు అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి పుణ్యతీర్థాలు ఉన్నాయి ఈ విశాఖపట్నంలో మన భక్తి ప్రచారం సదాచార సంస్కృతి సభ్యత ప్రచారం చేయాలనే ఉద్దేశంతో నగరంలో ఉండేవాళ్ళు ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక అనుష్ఠానాలు ఆధ్యాత్మిక అనుభూతి పొందటానికి ఆ కాలంలో మండలిక వెంకటేశ్వర శాస్త్రి వెంకటేశ్వర శాస్త్రి గారు లౌకికంగా ప్రసిద్ధి చెందిన తెన్నేటి విశ్వనాథం గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా లౌకికం వైదికం రెండూ కూడా కలిసి పరమార్థం ఇదన్నీ కూడా ప్రజాసేవ అందరూ ప్రజాసేవలో ఉండే వాళ్ళు అందరూ కూడా కలిసి ఇట్లా శంకర మఠం స్థాపించటం జరిగింది ఇక్కడికి మన కంచిస్వాముల వారు ఉభయలు కూడా ఇక్కడి రావటం 1967, 1969 ఆంధ్రదేశ పర్యటన శ్రీకాళహస్తిలో చాతుర్మాసం చేశారు రాజమండ్రిలో చాతుర్మాసం చేశారు ఇంకా హైదరాబాదులో చేశారు అట్లా 3 చాతుర్మాస్యము కంచి పరమాచార్యులు మన పెద్ద స్వామివారు ఇద్దరూ కూడా ఇక్కడ సంచారం ప్రతి మండలము ఇంకా కొన్ని గ్రామాలు కూడా అన్ని చూసి 2 పుష్కరాలు స్నానము భద్రాచలంలో చక్ర స్నానం ఇట్లా అనేక ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు అంటే ప్రజల యొక్క జీవితంలో సంస్కృతి అనేది ఒక ముఖ్యమైన అంగం ప్రధానమైన అంగము మానవతా విలువలు కాపాడాలంటే మనం సంస్కృతిని ప్రచారం చేయాలి సంస్కృతి ప్రకారం మన జీవితంలో దైనందిన జీవితంలో యథాశక్తి ఆచరణ ఉండాలి దానికోసమే స్వామివారు పర్యటన పరమహంస పరివ్రాజకాచార్య అంటారు
పరమహంస పరివ్రాజకాచార్య అంటే పరివ్రాజక అంటే పరితః వ్రజతి వ్రజగతౌ అనే ఆ ధాతు అంటే సంచారం చేసేవాళ్ళని గ్రామైకరాత్రం అంటారు అంటే గ్రామంలో ఒకరోజు అలా అంటే ఆ కాల నగర గ్రామ వ్యవస్థను బట్టి మొత్తానికి సంచరిస్తూ అక్కడక్కడ ప్రజలకి ఉపకారము ఉపదేశము రెండూ కల్పించి ఉపకారం అవసరమైన వాళ్ళకి ఉపకారం ముఖ్యంగా మార్గ ప్రదర్శనం సాత్విక పద్ధతులు ఏమి భక్తి పద్ధతులు ఏమి సాంప్రదాయం అంటే ఏమి మన ఆగమాలంటే ఏమి వైదిక ఆగమం శైవాగమం వైఖానస ఆగమం పాంచరాత్ర ఆగమం అలాంటి ఆగమాలు యొక్క విలువలు దాని యొక్క వినియోగము దాని యొక్క నియోగము దానితో మనకు ఉండవలసిన యోగము ఈ మూడు కూడా యోగం అనేది సంబంధం గుడి గోపురాలతో మనకు ఉండవలసింది ఏమి సంబంధం నిత్యం దర్శనం చేసుకోవాలి ప్రదక్షిణం చేయాలి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి ఆ విధంగా ఆ ధర్మ సంబంధం యోగం నియోగం అంటే మంచి ఆచార్యులు మంచి పురోహితులు మంచి పండితులతో సంపర్కం ఉండాలి అది వాళ్ళకు ఆదేశించే వాళ్ళతో సంబంధం ఉండాలి మనకు ఆచార్యులతో సంబంధం ఉండాలి అలా సంబంధం ఉండాలంటే మూడు సంవత్సర కాలం పర్యటన చేసినారు గనక మనస్సులో అనేక అంటే తటస్థంగా ఉన్నవాళ్ళు అంటే తటస్థం అంటే ఏమి ఇక్కడ లేదు అక్కడ లేదు అంటే తీరంలో ఉన్నవాళ్ళు అంటే తటస్థం అంటే ఇబ్బంది కలిగించే వాళ్ళనేది కాదు అలా ఇప్పుడు పెళ్ళి పెళ్ళి ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అంటారు ఇక్కడ గోడ పైన ఉంటుందంట అట్లా ఇక్కడ ఉన్నవాళ్ళు కొందరు తెలియని వాళ్ళు అలా ఎందరో మంది మా జీవితంలో ఒక పెద్ద మార్పు అనుకూలమైన మార్పు కలిగింది ఆ మూడు సంవత్సరంలో స్వామివారి పర్యటన చేత ఇక తర్వాత కూడా మన స్వామివారు అనేక పర్యాయం ఇక్కడ ఆంధ్రదేశం రావటం దానివల్ల ఈ పరమహంస పరివ్రాజకాచార్య మన స్వామివారు ఇక్కడికి సందేశం ఇవ్వటం సంచారం చేయటం సంపర్కం పెట్టుకోవటం పూజలు నిర్వహించటం తీర్థప్రసాదం అనుగ్రహించటం వారికి జీవితం నుంచి ప్రారంభించి ఈ జీవాత్మ పరమాత్మ వివేకం వరకు వాళ్ళకి ఉపదేశాలు అందించటం దానివల్ల ఒక ధార్మిక స్ఫూర్తి ప్రేరణ ఈ దేశంలో కలిగింది ఆ విధంగా పీఠం తరఫున అనేక కార్యక్రమాలు మన ప్రాచీనమైన ధర్మమైన ప్రశస్తమైన ధర్మమైన మనకి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా వివరణం చెప్పటం వినియోగం చేయటం ఈ రెండు అవసరం ఉంది ఈ రోజుకి అంటే ధర్మం గొప్పది ధర్మం పాతది దాంట్లో ఏం సందేహం లేదు కానీ మన తాత్పర్యం భావార్థం మనం గ్రహించటంలో మనకి సమయం లేక లేదు సరైన మార్గదర్శకత్వానికి మార్గదర్శకుల యొక్క అవసరం ఉంది కనుక మన స్వామివారు ఇలా సంచారం అప్పుడప్పుడు చేస్తూ విద్య వైద్య వేదం ఈ మూడు రంగాల్లో కూడా మన భారతదేశం యొక్క ఉన్నతికి మన సంస్కృతి యొక్క అనుసూతమైన అవిచ్ఛిన్నమైన అనర్గళమైన ప్రచారానికి మనం ఏం చేయాలో అలాంటి ఉపాయాల్ని అపాయం లేకుండా ఏ విధంగా చేస్తే ఉపాయం చేస్తే ఈ ధర్మం పరిరక్షణ జరుగుతుంది అనే దృష్టితో చిన్న కార్యక్రమం నుంచి ఏ ఫార్ అర్జున బి ఫార్ భీష్మ సి ఫార్ కావేరి డి ఫార్ దుర్గా ఎస్ ఫార్ సరస్వతి ఎన్ ఫార్ నారద అంటే ఏమి ఎల్ ఫార్ లక్ష్మి ఇలాంటి ఆ రోజుకి ఆ రోజు మనకి డే టు డే లైఫ్ అంటారే ఆ విధంగా దాంట్లో కూడా దైనందిన జీవితంలో మన సంస్కృతిని కూడా మనం గుర్తుకు తీసుకొచ్చేటట్టు మనం అభ్యసించేటట్టు మనకి అనేక పద్ధతుల్ని నేర్పిస్తూ సరస్వతి నమస్తుభ్యం అలాంటి శ్లోకాలన్నీ కూడా పద్యాలన్నీ స్కూల్లో నేర్పిస్తూ శంకర స్కూల్స్ ఇంకా అనేక స్కూల్స్ అన్నీ పెట్టి స్కూల్స్ కాలేజు యూనివర్సిటీ అట్లా అనేక విద్యా సంస్థలు పెట్టి దాంట్లో ఈ సంస్కృతము సంగీతము ఇలాంటి మన సనాతన ధర్మ ప్రచారం అందరూ తెలుసుకునేటట్టు స్వరూపయోగ్యత
అంటే మనం ప్రాథమిక దశలో మనం ధర్మ ప్రచారంలో మన ధర్మం యొక్క ప్రబోధనలో కొన్ని చోట్ల కనిపిస్తుంది గనక ఇలాంటి విషయాలన్నీ స్వామివారు విద్యాలయాలు పెట్టటం అక్కడక్కడ అధ్యాపకులకి ట్రైనింగ్ ఇస్తారు మన ధర్మ ప్రబోధనం గురించి ఇట్లా ప్రాచీన దేవాలయాల యొక్క జీర్ణోద్ధరణ అర్చకులకి మన పాఠశాలలు వాళ్ళు పూర్ణకాలంగా చదువుకున్నా సరే స్కూల్తో పాటు చదువుకున్నా సరే మొత్తానికి ప్రతి గ్రామ దేవాలయంలో కూడా ధూపదీప నైవేద్యాలు మంచిగా జరగాలనే ఉద్దేశంతో ధార్మిక పునరుద్ధరణ అంటే బిల్డింగ్ని మనం పునరుద్ధరణ చేస్తూ ఉంటాం పాత ఇళ్ళన్నీ మనం ఫ్లాట్స్ కడతాము అదే చేస్తాము మాల్స్ కడతాము అదే అప్పుడు మన అవసరాలు బట్టి అనుకూలతను బట్టి మనం చేస్తాం ప్రాచీనమైన దేవాలయంలో పూజా కార్యక్రమాలు ఉత్సవ కార్యక్రమాలు వేద పారాయణ కార్యక్రమాలు నిత్యము నాద నీరాజనము గర్భగుడిలో నీరాజనము అట్లా జనముకి ఈ నీరాజనంతో సంబంధం ఉండేటట్టు అలాంటి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ కొత్తగా మనం ధర్మంలో సృష్టించాల్సిన విషయం లేదు అంటే ఉన్న సృష్టింపబడిన ప్రజల కోసరము సృష్టింపబడినది ధర్మం ప్రజల్ని సృష్టించారు సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వ పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవో సృష్టకా మధుక్ అన్నారు ప్రజల్ని సృష్టి చేసినప్పుడు వాళ్ళ సుఖశాంతి కోసరము యజ్ఞయాగాదులను కూడా సృష్టించినారని భగవద్గీతలో చెప్పడం జరిగింది ఆ విధంగా ఈ యజ్ఞయాగాలు పూజా పద్ధతులు మన స్తోత్ర పాఠాలు నామ సంకీర్తనం ఈ విధంగా సాంగోపాంగం అంటారు మంది ప్రధానాన్ని కాపాడాలంటే అంగము ఉండాలి ఉపాంగము ఉండాలి దానికోసరము చతుషష్టి కళ అని 64 ఆర్ట్స్ కళలు అంటారు మనం ఏదో కళలో ఉంటాం అది మనకు కావాల్సింది ఈ కళలు కావాలి 64 కళలు కావాలి ఈ విధంగా మంచి సంకల్పాలు కలగాలి దానికోసం మన స్వామివారు ఇక్కడికి రావటం ఈ శంకర మఠం ఇన్ని సంవత్సరంగా 40 జరుగుతున్న ఇక్కడ వేద పాఠశాల జరుగుతున్నది అక్కడ స్వామివారి జయంతి కార్యక్రమాలు చేస్తారు వేద సభలు చేస్తారు ఇంకా పక్కన పక్కన ఈ పల్లెటూరులో ఈ ప్రాంతంలో ఉండే వేదాభ్యాసం చేసే వాళ్ళకి పారితోషికాలు అలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు ఇట్లా ఇక్కడ ధర్మ ప్రబోధన ధర్మ జాగృతి కోసరం ఇక్కడ ప్రజల సహాయ సహకారంతో ఈ శంకర మఠంలో విశాఖపట్నం ప్రాంతంలో ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారు దానంతా ప్రోత్సాహం చేయటానికి కృష్ణా పుష్కర సందర్భంలో విజయవాడ వచ్చినా పక్కన ఉందని చెప్పి విశాఖపట్నం రావటం ఇక్కడ వీళ్ళందరినీ కలవటం సింహాచల స్వామి దర్శనం చేసుకోవటం ఇదన్నీ జరిగింది మొత్తానికి ప్రజల యొక్క జీవితంలో ఎలా భౌతిక సుఖ సంపదలు కావాలో అలా మన ధార్మిక ఆలోచనలు ధార్మిక సంస్కృతి అనేది ముఖ్యమైన విషయము దానికోసం ఇలాంటి ప్రచార కార్యక్రమాలు సంచార కార్యక్రమాలు ప్రజలకి గుర్తింపు తీసుకురావడానికి చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించడానికి వీళ్ళందరికీ కూడా ఈ అవకాశంగా ఈ కార్యక్రమం ఏర్పాటైంది అదే కదా చెప్పాము అంతే అంటే అది స్కూల్ నుంచి ప్రారంభించి ఇప్పుడు పెద్దపాల ధర్మ ప్రచారములో మన దేశంలో డుమువులు ప్రథమావిభక్తి అనే విధంగా మనం భక్తి ఇప్పుడు విభక్తంగా ఉంది ఇప్పుడు భక్తి తీసుకురావాలి అక్కడక్కడ మేము వేరు అని ఇలా ఉంటారు అందరినీ కలిపి మంచిగా మనం భక్తులు మనం పూజా పాఠం చేయాలి అనే విధంగా భక్తి ప్రచారం చేయాలి దానికి ఆచార్యులను తయారు చేయాలి దానికి వాలంటీర్స్ తయారు చేయాలి దానికి ఒక ఇది లాజిస్టిక్స్ అంటారే ఈ కాలంలో ఆ విధంగా కార్యప్రణాళిక కార్య పద్ధతి ఒకటి తయారు చేసి మనం ఈ ప్రచారం చేయాలి అప్పుడు ఇదన్నీ సులభంగా అవుతుంది మనము
విజ్ఞాన విద్యలో మనం హైయర్ స్టడీస్ ఇక్కడ భారతదేశంలో రావడానికి ప్రయత్నం చేయాలి బీటెక్ దానిపైన ఏముందో అది ఇక్కడ రావడానికి మంచిగా క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ రావాలి ఇది అవసరం ధర్మ ప్రచారంలో మనం రామహరామో రామాహ నుంచి ప్రారంభించి శుక్లాంబరధరం విష్ణు గురు బ్రహ్మ గురు విష్ణు సరస్వతి నమస్తుభ్యం జ్ఞానానందమయం దేవం ఇలాంటి పద్యాలన్నీ కూడా ప్రాథమిక విద్య నుంచి ధర్మ ప్రచారం మొదలవ్వాలి అది పరిస్థితి అలా కనిపిస్తుంది లౌకిక విద్యలో హైయర్ ఎడ్యుకేషన్ వస్తేనే పూర్ణత్వం అది ఇక్కడ ఈ విద్య ధర్మ విద్యలో ఇది ప్రారంభిస్తేనే శ్రీ గణేష్ ఇది శుక్లాంబరధరం ఇక్కడ చేయాలి అక్కడ మనం హోణ విద్యలో భౌతిక విద్యలో హైయర్ ఎడ్యుకేషన్ తీసుకురావాలి ఎట్లా సేతు చేయాలి బంధు ఇది సేతు బంధనం అంటారే అదే బ్రిడ్జ్ చేయాలి అది మనం అభిప్రాయం చెప్తాం సహకారం ఎక్కడ ఏమేది అనేది అది సరి విషయం వాళ్ళు వాళ్ళు ఎవరు చేస్తారో అది మొత్తానికి అందరూ కూడా భక్తులుగా ఉండాలి అందరూ కూడా సాత్వికంగా ఉండాలి దానికోసం అందరూ కూడా పరస్పర సహాయం చేసుకోవాలి అప్పుడే దేశ ఉన్నతి ధర్మ వికాసం రెండూ కూడా కలిసి వస్తుంది దానికోసం అందరూ కూడా ప్రేమతో ప్రేమ శ్రద్ధ విశ్వాసం ముఖ్యము ఏ రంగంలో ప్రగతి చెందాలన్నా ప్రేమ శ్రద్ధ విశ్వాసం అనేది అది లౌకిక రంగం కానీ ధార్మిక వికాసం కానీ ఏదైనా కావాలన్నా ఈ మూడు ముఖ్యము ఈ దృష్టితో విశాఖపట్నం వాస్తవ్యులు ఇక్కడ ఉండే గుడి గోపురాలు ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి గుడి దర్శనం చేసుకున్నాము గాయత్రి అమ్మవారి గుడి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా సహాయ సహకారంతో ఈ మంచి పనులన్నీ చేసుకోవాలి